తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తులను ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ రాజ్యసభకు పంపుతుండడం టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను జటిలంగా మార్చింది ప్రధానంగా బీసీ సంఘాల జాతీయ నేత ఆర్ కృష్ణయ్యను ఏపీ సీఎం వైఎస్ జగన్ పిలిచిమరీ రాజ్యసభ అభ్యర్థిత్వం ఇవ్వడం ఉన్న నాలుగు పదవుల్లో రెండు బీసీలకే కేటాయించడంతో తెలంగాణ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలోనూ కులం ఇప్పుడు ప్రధానాంశంగా మారింది ఆర్ కృష్ణయ్య రూపంలో జగన్ విసిరిన బాణం వ్యూహాత్మకమా రాజకీయ ఒప్పందాలలో భాగమా అనే ప్రశ్నలు తలెత్తడంతో పాటు కేసీఆర్ మెడపై అనివార్యంగా బీసీ కత్తిని వేలాడదీసినట్లయింది గులాబీబాస్ ప్రకటించనున్న ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల్లో కనీసం ఒకరు బీసీ లేదా ఎస్సీని ఎంచుకోవాల్సిన అత్యవసర పరిస్థితి నెలకొందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేయడం తెలిసిందే ఏపీ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ఉన్న విజయసాయిరెడ్డి సుజనా చౌదరి టీజీ వెంకటేష్ సురేష్ ప్రభుల పదవీకాలం జూన్ ఇరవై ఒకటితో మిగియనుండగా ఆ స్థానాలకు జూన్ పదిన ఎన్నిక జరగనుంది తెలంగాణలో బండ ప్రకాష్ రాజీనామాతో ఒకటి కెప్టెన్ లక్ష్మీకాంతరావు డి శ్రీనివాస్ పదవీకాలం మిగడంతో రెండు మొత్తంగా మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నిక జరగనుంది ప్రస్తుత బలాబలాలను బట్టి ఏపీలోని నాలుగు స్థానాలు వైసీపీకి తెలంగాణలోని మూడు స్థానాలు టీఆర్ఎస్కు దక్కుతాయి అయితే అభ్యర్థుల ఎంపికలో ఏపీ సీఎం జగన్ అనూహ్యతను ప్రదర్శిస్తూ తెలంగాణకు చెందిన ఇద్దరికీ టికెట్లు ఇచ్చారు వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు విజయసాయిరెడ్డి రావు ఏపీకి చెందిన వారికి కాగా ఆర్ కృష్ణయ్య నిరంజన్ రెడ్డిలు తెలంగాణ వారికి కావడం విశేషం ఉమ్మడి ఆదిలాబాద్ నిర్మల్కు చెందిన నిరంజన్ రెడ్డి అడ్వకేట్గా జగన్ అక్రమాస్తులు సిబిఐ కేసులను వాదించారు కాబట్టి ఆయన ఎంపిక సహజమనే అభిప్రాయం వ్యక్తమైంది కానీ బీసీ సంఘాల జాతీయ నేత ఆర్ కృష్ణయ్యను వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఎంచుకోవడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీ అంశమైంది దాదాపు నాలుగు దశాబ్దాలుగా బీసీ కులాల తరఫున పోరాడుతూ బీసీ ఉద్యమానికి ముఖ చిత్రంగా నిలిచిన ఆర్ కృష్ణయ్యకు జగన్ పిలిచి టికెట్ ఇవ్వడం చాలామందిని ఆశ్చర్యపరిచింది వికారాబాద్ జిల్లాకు చెందిన కృష్ణయ్య గతంలో టీడీపీ ఎమ్మెల్యేగాను పనిచేసి తర్వాతి కాలంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఏపీలో టీడీపీని మరింత దెబ్బతీసి వచ్చే ఎన్నికల్లోనూ బీసీల ఆదరణ పొందడానికే జగన్ కృష్ణయ్యను ఎంచుకున్నారనే వాదన వినిపిస్తోంది జగన్ ఆ పని చేయడానికి కారణాలు ఎలా ఉన్నా ఈ ఎంపిక తెలంగాణలో ఒక అనివార్యతను క్రియేట్ చేసింది అదేంటంటే టిఆర్ఎస్ మూడు రాజ్యసభ స్థానాలను భర్తీ చేయాల్సి ఉండగా ఆశావాహుల సంఖ్య భారీగా ఉంది అందులో ప్రాబుల్స్గా ఆరుగురి పేర్లు వినిపిస్తూ ఉండగా అందులో బీసీ నేత ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం మోతుకుపల్లి నరసింహుల రూపంలో ఎస్సీ నేత ఒక్కరే ప్రాబుల్స్ లిస్టులో ఉన్నారు ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న అనధికార సమాచారం ప్రకారం మొత్తం మూడు స్థానాలలో ఇద్దరు అభ్యర్థులు ఖాయమయ్యారు కేసీఆర్ తన ఆప్తులు అవసరం ఉన్న వాళ్ళనే రాజ్యసభగా పంపాలనుకుంటున్నారని తెలుస్తోంది ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ కోశాధికారిగా వ్యవహరించిన నమస్తే తెలంగాణ పత్రిక ఎండీ రావు పారిశ్రామికవేత్త హెటిరో సంస్థ అధినేత రెడ్డికి రాజ్యసభ టికెట్లు ఖరారైనట్లు తెలుస్తోంది ఖమ్మం మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని రెండేళ్ల ప్రతిపదికన ఎంపీగా పంపుతామని టీఆర్ఎస్ హైకమాండ్ ఆఫర్ ఇచ్చిన కేటీఆర్తో పొంగిలేటి సమావేశమై ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని కోరడంతో ఖమ్మం జిల్లాకే చెందిన రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది టీఆర్ఎస్ మూడవ సీటును నట్లు ప్రకాశ్ రాజుకు కేటాయించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట అదే జరిగితే ముగ్గురు అభ్యర్థులు దామోదరరావు పార్దసారథి ప్రకాశ్ రాజ్ అగ్రకులాలకు చెందిన వారవుతారు ఓవైపు ఏపీలో జగన్ యాభై శాతం టికెట్లు బీసీలకు ఇవ్వడం అందున బీసీ జాతీయ నేత ఆర్ కృష్ణయ్యకు చోటు కల్పించడంతో కేసీఆర్ తన ఈక్వేషన్లను మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది రెండేళ్ల పదవీ కాలానికి గాను ఎస్సీ నేత మూతుకుపల్లి నరసింహులను లేదా బీసీ నేతలైన నారదాసు లక్ష్మణరావు పిఎల్ శ్రీనివాస్లో ఒకరిని సీఎం కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేయొచ్చు అన్నది తాజా సమాచారం కృష్ణయ్య ఎఫెక్ట్ వల్లే టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ఫైనల్ టాప్ త్రీ ప్రాబుల్స్ ఖచ్చితంగా ఒక బీసీ లేదా ఎస్సీ నేత పేరు చేర్చాలనుకుంటున్నట్లు సమాచారం కాగా కేసీఆర్ తో ఒప్పందంలో భాగంగానే జగన్ తెలంగాణ నేతలకు రాజ్యసభ అవకాశం కల్పించారనే ఊహాతీత కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి మరి ఎవరికి అవకాశం దక్కుతుందో ఆఖరి రోజైనా ఈ నెల పంతొమ్మిదిన వెల్లడవుతుంది